వెల్కమ్ టు ఆర్కే బ్రాడ్కాస్ట్. నేటి యువత కళ. 20 ఏళ్లకే ఒక కంపెనీ పెట్టి, 25 ఏళ్లకే నెంబర్ వన్ పొజిషన్ కొట్టి, 30 దాటకుండా ఫోర్బ్స్ మిలినీర్ లిస్టులో చేరిపోవడం, ఫేస్బుక్ని స్థాపించడం ద్వారా సరిగ్గా ఇలాంటి కళని నిజం చేసుకున్నాడు మార్క్ జుకర్బర్గ్. ఫేస్బుక్ గురించి తెలియని వాళ్ళు ఉండరు, కానీ దాని సక్సెస్ వెనుక జూకర్ కష్టం, ఆయన జీవితం ఉన్నాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం? జుకర్బర్గ్ గురించి, ఫేస్బుక్ కంపెనీ గురించి తెలుసుకుందాం. మార్క్ జుకర్బర్గ్ 1984 May 14th న్యూయార్క్లోని ఎడ్వర్డ్ జుకర్బర్గ్ కరేన్ దంపతులకు జన్మించాడు. ఈయన తండ్రి డెంటిస్ట్, తల్లి సైకియాట్రిస్ట్. జోకర్ హై స్కూల్లో చదువుతున్నప్పుడే మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, ఫిజిక్స్లో చాలా బహుమతులు పొందాడు. జోకర్ కంప్యూటర్ కోడింగ్ అంటే ప్రత్యేకమైన ఇష్టం. అది గమనించి ఈయన తండ్రి ఎటిన్ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పించాడు. కోడింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం డేవిడ్ న్యూమెన్ అనే ట్యూటర్ని ఏర్పాటు చేశాడు. కొద్ది రోజుల్లోనే ట్యూటర్ కంటే వేగంగా ప్రోగ్రామ్స్ రాయడం నేర్చుకున్నాడు జోకర్. తను హై స్కూల్లో చదువుతున్నప్పుడే ఇంటెలిజెంట్ మీడియా గ్రూప్ అనే సంస్థలో పనిచేస్తూ సినాప్స్ మీడియా ప్లేయర్ని తయారు చేశాడు. స్కూలింగ్ అయిపోయాక గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కోసం హార్వర్డ్లో చేరాడు. జూకర్ అప్పటికే జూక్ నెట్ అనే మెసెంజర్ యాప్ని తయారు చేసి క్లినిక్లో ఉన్న తన తండ్రితో కమ్యూనికేట్ అయ్యేవాడు. తన క్లాస్మేట్స్ అందరూ పార్టీస్ అని ఎంజాయ్ చేస్తుంటే జూకర్ మాత్రం కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో ఒక అప్లికేషన్ గురించి ప్రోగ్రామ్ రాస్తూ ఉండేవాడు. ప్రతి మనిషికి 2 ఫేసెస్ ఉంటాయి, ఒకటి బయటకు కనిపించేది, ఇంకొకటి లోపల. రోజు కనిపించే నీలోని కనిపించని ఓ కవో, చిత్రకారుడో, వ్యాపారవేత్తో దాగుంటారు, కానీ ఆ నిజాన్ని తొక్కిపెట్టేస్తాం. జోకర్తో సహా విజేతలంతా వాళ్ళకి ఏది ఇష్టమో అదే పనిలో ఉంటారు. అలాంటి వారికి పని పాటలా ఉంటుంది. సవాళ్లను పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు, సంక్షోభాల మీద దండయాత్ర చేస్తారు. జుకర్ అసలు విజయం ఫేస్బుక్ స్థాపించడమే కాదు, తన గురించి తను తెలుసుకోవడం, తన సత్తా ఏంటో గ్రహించడం. టీనేజ్లో ఉన్నప్పుడే జుకర్ బుర్రలో సోషల్ నెట్వర్కింగ్ బీజం పడింది. హార్వర్డ్లో చేరాక కాలేజీకి వెళ్లేది తక్కువే, ఎప్పుడు కంప్యూటర్తోనే కాలక్షేపం. ఇంతలో ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసాయి, ఏం చేయాలో తోచలేదు. బాగా ఆలోచించి ఓ చిన్న అప్లికేషన్ తయారు చేశాడు. విద్యార్థులంతా తన దగ్గరున్న స్టడీ మెటీరియల్ని అప్లోడ్ చేయడానికి వీలు కల్పిస్తూ ముందు తన దగ్గరున్న మెటీరియల్ని పెట్టాడు. అదే దారిలో మిగిలిన వాళ్ళు ఓ చిన్న అప్లికేషన్తో తన ఇతరులకు ఉపయోగపడ్డాడు, ఇతరులు తనకు ఉపయోగపడ్డారు. అదే విన్ విన్ ఫార్ములా. తన కంపెనీలోనూ అదే ఫార్ములాని ఫాలో అయ్యాడు. హార్వర్డ్ లో చదువుతున్నప్పుడు ఫేస్ మాష్ పేరుతో మరో అప్లికేషన్ ని తయారు చేశాడు. ఇందులో ఇద్దరు విద్యార్థినుల ఫోటోలు పెట్టి వాళ్ళలో ఎవరు అందంగా ఉన్నారో ఓట్ చేసే అప్లికేషన్ అది. కానీ యూనివర్సిటీ వెబ్సైట్ ని హ్యాక్ చేసి ఫోటోల్ని కొట్టేశాడు. ఆ విషయం తెలిసి యూనివర్సిటీ అఫీషియల్స్ నోటీస్ ఇచ్చారు. అక్కడ సారీ చెప్పి అప్లికేషన్ ని క్లోజ్ చేసేసాడు. కానీ ఆ సోషల్ నెట్వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ని మాత్రం జాగ్రత్తగా మనసులో దాచుకున్నాడు. అప్పుడే సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ అవసరమని అర్థమైంది జోకర్. అది 2004 February 4th కాలేజ్ క్యాంపస్లో తన డోర్మాటరీలోనే ఆఫీస్ రూమ్గా మార్చుకుని తన పనిని మొదలుపెట్టాడు. జోకర్ స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్లో అందరి స్టూడెంట్స్ ఫొటోస్తో ఓ మ్యాగజైన్ వచ్చేది. అందరి పిల్లలు ఆ మ్యాగజైన్ని ఫేస్బుక్ అని పిలుచుకునేవారు. తన సోషల్ నెట్వర్కింగ్ సైట్కి అదే పేరు పెట్టాడు, ఫ్రెండ్స్ షేరింగ్. ఫేస్బుక్కి ఒకటి పునాది అయితే ఇంకోటి పైకప్పు. ఫేస్బుక్ సభ్యులంతా ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రపంచంలో 3rd అతిపెద్ద దేశం అవుతుంది. ఫేస్బుక్ మొదలైన రోజుల్లో అది హార్వర్డ్కే పరిమితం అయ్యేది. తర్వాత దాన్ని మిగతా యూనివర్సిటీస్కి ఎక్స్పాండ్ చేశాడు. 2004 చివరి నాటికి ఫేస్బుక్ని స్టూడెంట్స్కే కాకుండా అందరికీ అందుబాటులో వచ్చేటట్లు ఏర్పాటు చేశాడు. విజయానికి 5 మెట్లు అనుకుంటే మొదటి మెట్టు పిసిరంత పిచ్చి. మన ఐడియాస్ని ప్రేమించాలి, మోహించాలి పిచ్చి పిచ్చిగా. జోకర్కు కనెక్టింగ్ పీపుల్ అనే పిచ్చి ఉండనే ఉంది. దానికి దూకుడు తోడయింది. ఫేస్బుక్ ప్రారంభించే నాటికి తన దగ్గర బిజినెస్ ప్లాను లేదు, పేటెంట్ గురించి ఆలోచన లేదు, లాభ నష్టాల గురించి భయమూ లేదు. అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే అందరిలో ఒకటిగా మిగిలిపోయేవాడు. ఓ మహాసముద్రాన్ని సృష్టించేవాడు కాదు, నేనొక్కడనే అనుకుంటే మొక్క నాటగలడు, అరణ్యాన్ని సృష్టించలేడు. అందుకే టీమ్ వర్క్స్తో ఫేస్బుక్ని పరుగులు పెట్టించాడు. ఫేస్బుక్ ప్రాజెక్ట్లో తన ఫ్రెండ్స్ని అందరినీ కలుపుకున్నాడు. వాళ్లతో కొందరికి వాటాలు కూడా ఇచ్చాడు. జాతి విభేదాలు లేవు, సరిహద్దు గోడలు లేవు, అర్హత అనర్హతలు లేవు, జనం వెల్లువెత్తారు. ఫేస్బుక్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ విజయం ఇన్వెస్టర్స్ కి ఆకర్షించింది. పేపాల్ పీటర్ థియల్, లింక్డ్ఇన్ హాఫ్మెన్ లాంటి వాళ్ళు వాటాల కోసం ఎగబడ్డారు. తొలి దశలో ఫేస్బుక్ చాలా ఒత్తిళ్లను ఎదుర్కొంది. అప్పటికే రాజ్యమేలుతున్న నెట్వర్కింగ్ సైట్స్తో పోటీ పడటం కాస్త కష్టంగానే ఉండేది. ఆర్థికంగా ఎన్నో అవరోధాలు. కొంటానంటూ మైక్రోసాఫ్ట్ కబరు. యాహో అయితే $900 మిలియన్ కి బేరం పెట్టింది, అమ్మేద్దాం అని వాటాదారులు. అయినా జుకర్ తొందరపడలేదు. వ్యాపారం అంటే భావోద్వేగాలతో ఆడుకోవడమే కాదు, భావోద్వేగాలను గెలవడం కూడా. తను మంచి సాంకేతిక నిపుణుడే, సృజనాత్మక వ్యక్తి, కానీ బిజినెస్ మ్యాన్ కాదు. హార్వర్డ్లో చదువు మధ్యలోనే ఆగిపోయింది. తన పరిమితులు తనకు తెలుసు. అందుకే మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ని తన సలహా బృందంలో చేర్చుకున్నాడు. స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ వంటి వాళ్ళతో పరిచయాలు పెంచుకున్నాడు. చాలా పుస్తకాలు చదివాడు. బిజినెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యాడు. ఎంత గొప్ప లక్ష్యమైనా బోర్డు రూమ్కే పరిమితం అయితే ప్రయోజనం లేదు. సిబ్బందిలోకి వెళ్ళాలి, సిబ్బందిని ముందుకు తీసుకువెళ్ళాలి. ఫేస్బుక్ ఆఫీసులో వీక్లీ ఓపెన్ ఫోరం ఉంటుంది. ఏ స్థాయి ఉద్యోగి అయినా అధినేతను కలుసుకోవచ్చు, ఆలోచనలు పంచుకోవచ్చు, నచ్చని విషయాలు నిర్భయంగా చెప్పొచ్చు. ఫేస్బుక్ తన రిక్రూట్మెంట్లో స్కిల్ కంటే యాటిట్యూడ్కే ప్రాధాన్యం ఇస్తుంది. ఎందుకంటే స్కిల్ని నేర్పించవచ్చు, కానీ యాటిట్యూడ్ని మార్చలేం అన్నది జోకర్ ఫిలాసఫీ.
ఏ సంస్థలో అయినా అధినేతదే ఎక్కువ శాలరీ, కానీ జోకర్ట్ శాలరీ $1 మాత్రమే. ఫేస్బుక్ లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సౌండ్బర్గ్ అనే ఉద్యోగిది హైయెస్ట్ శాలరీ. ఆమె మార్కెటింగ్ ఎక్స్పర్ట్. జోకర్ తనలోని ప్రతి పరిమితిని ఆమె ద్వారా గెలిచాడు. నాయకుడికి తన బలాలే కాదు, బలహీనతలు తెలుసుండాలి. ఆ బలహీనతలను అధిగమించే మార్గాలు తెలుసుండాలి. అదే సక్సెస్ ఫార్ములా. అదే జోకర్ ఫాలో అయ్యాడు. తనకేం కావాలో ఖాతాదారులకు తెలియదు, మనమే చెప్పాలి అంటాడు స్టీవ్ జాబ్స్. జుకర్ది అదే దారి. అందుకే ఫేస్బుక్ లో ఎన్నో ప్రత్యేకతలను జోడిస్తూనే ఉంటాడు. ఎవ్రీ ఇయర్ హ్యాక్థాన్ పేరుతో జోకర్ ఫేస్బుక్ సిబ్బంది కోసం బ్రహ్మాండమైన ఉత్సవాలు నిర్వహిస్తుంటాడు. అక్కడ అద్భుతమైన ఐడియాస్ కి బహుమతి ఉంటాయి. ఐపీఓ ద్వారా $16 బిలియన్ భారీ మొత్తాన్ని సమకూర్చుకుంది ఫేస్బుక్. మార్కెట్ వాల్యూ ప్రకారం మెక్డొనాల్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్ ల కంటే కూడా ఫేస్బుక్ అతి పెద్ద కంపెనీ. ప్రపంచ బిలియనీర్స్ జాబితాలో జోకర్ చేరిపోయాడు. జోకర్ ఆస్తి విలువ March 20 నాటికి $54 మిలియన్. 2007లో 23 ఏళ్లకి వరల్డ్స్ యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ బిలినీర్ గా అవతరించాడు. 2010 నుంచి టైమ్స్ మ్యాగజైన్ ఈయన్ని మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ గా గుర్తించింది. ఈయన మీద ద సోషల్ నెట్వర్కింగ్ పేరుతో ఓ సినిమా వచ్చింది. చైనా మూలలో ఉన్న చాన్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జోకర్ కి దూకుడు ఎక్కువ. ఐస్ క్రీమ్ తినటం పూర్తయ్యే లోపలే కోట్ల విలువైన ఇన్స్టాగ్రామ్ ఫోటో షేరింగ్ యాప్ ని $1 బిలియన్ కొనుగోలు ఒప్పందం పూర్తి చేశాడు. 2014లో $19 బిలియన్ కి వాట్సాప్ ని కొనుగోలు చేశాడు. అంతేకాదు కనెక్ట్యూ, ఫ్రెండ్స్ ఫీడ్ వంటి చాలా సంస్థలను టేక్ ఓవర్ చేశాడు. అయితే జుకర్బర్గ్ జీవితంలో అన్ని విజయాలేనా, ఫెయిల్యూర్స్ లేవా అంటే ఉన్నాయి. ఫేస్బుక్ పై చాలా మంది కేసు పెట్టారు. జుకర్ చేసిన కొన్ని ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయి, కొన్ని వ్యూహాలు దెబ్బకొట్టాయి. నమ్మిన వాళ్లే నటేట ముంచేశారు. ఆర్థికంగా సమస్యలు వచ్చాయి. జుకర్ ని ఎవరో అడిగారట మీ విజయ రహస్యం ఏమిటి అని. విజయ రహస్యం, నేను చాలా చాలా సార్లు ఓడిపోయాను, అదే నా విజయ రహస్యం అంటాడు జుకర్. జుకర్ మనసున్న మనిషి. December 9, 2010లో తన ఆస్తిలో 50% ని ద గివింగ్ ప్లెడ్జ్ కి డొనేట్ చేసేశాడు. అదే దారిలో December 19, 2013లో 18 మిలియన్ ఫేస్బుక్ షేర్స్ ని సిలికాన్ వ్యాలీ కమ్యూనిటీ ఫౌండేషన్ కి ఇచ్చేశాడు. 2014లో ఎబోలా వైరస్ నిర్మూలనకు $25 మిలియన్ ని డొనేట్ చేసి తన పెద్ద మనసును చాటుకున్నాడు. మార్క్ జుకర్బర్గ్ జీవితం నేటి యువతకు ఆదర్శం, ఆచరణీయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.